నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శివశంకర్ ముందుగా దేశ ప్రజలంతా ప్రకృతి వైపరీత్యాలతో పోరాడుతున్న సమయంలో ఆత్మ నిర్భర స్ఫూర్తితో ముందుకు సాగాలని ప్రధాని మోదీ పిలుపు భారతీయ వాణిజ్య మండలి సమావేశంలో ప్రసంగించిన పిఎం దేశంలో కోవిడ్ వైరస్ సామూహిక వ్యాప్తి జరగలేదని స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం ప్రపంచ దేశాలతో పోలిస్తే ప్రతి లక్ష మందిలో వైరస్ సోకిన వారి సంఖ్య మన దేశంలోనే తక్కువని వెల్లడి సిమెంట్ కంపెనీల ప్రతినిధులతో మంత్రులు కేటీఆర్ ప్రశాంత్ రెడ్డి భేటీ కరోనా సంక్షోభంతో కుదేలైన స్థిరాస్తి రంగానికి చేయుతనివ్వాలని విజ్ఞప్తి రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ ఇక వివరాలు దేశంలో కరోనా సామూహిక వ్యాప్తి జరగలేదని కేంద్రం స్పష్టం చేసింది మరణాల రేటు కూడా స్వల్పంగానే ఉందని తెలిపింది ఆసుపత్రుల్లో పడకలకు కొరత లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది ప్రపంచ దేశాలతో పోలిస్తే ప్రతి లక్ష జనాభాలో కరోనా బారిన పడిన వారి సంఖ్య మన దేశంలో తక్కువేనని ఐసీఎంఆర్ వెల్లడించింది దేశంలో యాక్టివ్ కేసుల కంటే రికవరీ అయిన వారి సంఖ్యే ఎక్కువగా ఉందని భారత్లో రికవరీ రేటు నలభై తొమ్మిది పాయింట్ రెండు ఒకటి శాతంగా ఉన్నట్టు తెలిపింది

इसके साथ ही एक बहुत ही पॉजिटिव न्यूज यह है, है कि नंबर ऑफ पेशेंट रिकवर्ड अब वह नंबर एक्सीड करता है नंबर ऑफ एक्टिव पेशेंट से आईड जस्ट लाइक टू हाईलाइट कि नंबर ऑफ पेशेंट रिकवर्ड नंबर ऑफ़ एक्टिव पेशेंट्स एज ऑन इलेवन जून हमारे देश में एक लाख इकतालीस हजार अट्ठाईस इंडिविजुअल्स क्योर और रिकवर हो चुके हैं लो हैं बचे हुए हैं हम सप्रेस करके दिखा चुके हैं लेकिन आगे ये वायरस आ सकता है हम ससेप्टेबल हैं इसलिए हमें अपने लिए अपने परिवार के लिए अपनी कम्युनिटी के लिए अपने देश के लिए वो स्टेप लेते रहना है जिनका की बार बार जिक्र आप सबने भी आगे बढ़ाया है और इस मंच से भी आप सुनते गए हैं ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో ముందుకు సాగుదామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తొంభై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులను ఉద్దేశించి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు భారత్ పురోగతిలో ఐసీసీ పాత్ర గొప్పదని కొనియాడారు దేశ ప్రజలంతా ప్రకృతి వైపరీత్యాలతో పోరాడుతున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో గట్టి పోరాటం సాగుతోందని వివరించారు ఆత్మస్థైర్యంతో నిలబడితే ఎంతటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చనే వాస్తవాన్ని గుర్తించాలన్నారు సవాళ్లను ఎదుర్కోవడమే మన కర్తవ్యమని ప్రధాని అన్నారు ఇలాంటి పరీక్షా సమయంలో ధైర్యంగా ఉండాలన్నారు భవిష్యత్తును నిర్ణయించేది మన శక్తి సామర్థ్యాలే అని తెలిపారు ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని అన్నారు ప్రస్తుతం దేశం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోందని విజయం సాధించే వరకు ఎక్కడా మనోధైర్యం కోల్పోకూడదన్నారు కరోనా అన్ని రంగాలపై ప్రభావం చూపిందన్నారు విపత్కర పరిస్థితులు ఎదుర్కొనేందుకు పరస్పరం సాకారం గట్టెక్కడానికే కేంద్రం ఆత్మ నిర్బర్ భారత్ కార్యక్రమాన్ని ప్రకటించినట్లు ప్రధాని మోదీ తెలిపారు इससे लड़ रही है कोरोना वॉरियर्स के साथ हमारा देश इस लड़ाई में जरा भी पीछे नहीं है लेकिन इन सबके बीच हर देशवासी अब इस संकल्प से भी भरा हुआ है कि इस आपदा को इस आपदा को अवसर में परिवर्तित करना है इससे हमें देश का बहुत बड़ा टर्निंग पॉइंट भी बना रहा है ये टर्निंग पॉइंट क्या है आत्मनिर्भर भारत सेल्फ रिलायंट इंडिया आत्मनिर्भरता का सेल्फ रिलायंस का ये भाव बरसों से हर भारतीय ने एक एस्पिरेशन की तरह जिया है लेकिन फिर भी एक बड़ा काश एक बड़ा काश हर भारतीय के मन में रहा है मस्तिष्क में रहा है ये काश क्या है काश हम मेडिकल इक्विपमेंट के क्षेत्र में आत्मनिर्भर होते काश हम डिफेंस मैन्युफैक्चरिंग में आत्मनिर्भर होते काश हम कोल और मिनरल्स के सेक्टर में आत्मनिर्भर होते काश हम एडिबल ऑइल में फर्टिलाइजर्स के क्षेत्र में आत्मनिर्भर होते काश हम इलेक्ट्रॉनिक मैन्युफैक्चरिंग में आत्मनिर्भर होते काश हम सोलार पैनल्स बैटरीज और चिप मैन्युफैक्चरिंग में आत्मनिर्भर होते काश हम एविएशन सेक्टर में भी आत्मनिर्भर होते ऐसे कितने सारे काश अनगिनत काश हमेशा से हर भारतीय को जकजोरते रहे हैं साथियों एक बहुत बड़ी वजह रही है कि बीते पांच छह वर्षों में देश की नीति और रीति में भारत की आत्मनिर्भरता का लक्ष्य सर्वोपरि रहा है अब कोरोना क्राइसिस ने हमें इसकी गति और तेज करने का सबक दिया है దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పటి వరకు పన్నెండు వేల రెండు వందల కోట్ల రూపాయల రుణాలు అందజేసినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు దీంతో సహా వంద శాతం ఎమర్జెన్సీ క్రెడిట్ లోన్ గ్యారంటీ పథకం కింద ప్రభుత్వ రంగ బ్యాంకులు రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై కోట్ల రూపాయల రుణం మంజూరు చేసినట్టు నిర్మలా సీతారామన్ చెప్పారు రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్కు ఐసీఎంఆర్ ఎన్ఐఎన్లు సంయుక్తంగా చేసిన సర్వేలు కొంత ఊరటనిస్తున్నాయి ఆ రెండు సంస్థలు హైదరాబాద్లో సీరం సర్వేను రాష్ట్రంలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో శాంపిల్స్ను పరీక్షించగా రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్నట్టు తేలింది లాక్డౌన్ను విజయవంతంగా నిర్వహించడంతోనే ఇలాంటి ఫలితాలు వచ్చినట్టు సర్వే నివేదిక చెబుతోంది కరోనా సంక్షోభం వల్ల స్థిరాస్తి రంగం కుదేలైందని ప్రభుత్వంతో కలిసి స్థిరాస్తి రంగానికి చేయుతనివ్వాలని సిమెంటు కంపెనీలను రాష్ట్ర ఐటీ పురపాలక మంత్రి కేటీఆర్ కోరారు సిఎస్ సోమేష్ కుమార్ మేయర్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంత్రులు కేటీఆర్ ప్రశాంత్ రెడ్డి సిమెంటు కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సిమెంటు బస్తా ధరలు తగ్గించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు ఈ మేరకు ప్రభుత్వ సూచనలకు సిమెంట్ కంపెనీలు సానుకూలంగా స్పందించాయని అంతర్గతంగా చర్చించుకుని ధరల తగ్గింపుపై నిర్ణయం చెబుతామని చెప్పాయన్నారు మిషన్ భగీరథ పనులు ఆలస్యం చేస్తే సహించేది లేదని పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మంచినీటిని అందించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి మిషన్ భగీరథ అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి దయాకర్రావు మాట్లాడుతూ త్వరలో అన్ని పనులు పూర్తి చేసుకుని వచ్చే మూడు నెలల్లో నల్లగొండ జిల్లాలో ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా జరుగుతుందన్నారు రాష్ట్రంలో నలభై వేల కోట్లతో చేపట్టిన అతిపెద్ద మంచినీటి ప్రాజెక్టు మిషన్ భగీరథ కృష్ణా గోదావరి జిల్లాలు ప్రతి ఇంటికి అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాన్ని ప్రారంభించారని చెప్పారు మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ జిల్లా ప్రజల కోసం జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు మంచినీరు అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించారన్నారు మిషన్ భగీరథ పైలాన్ ను మునుగోడులో నిర్మించనున్నట్టు మంత్రి తెలిపారు ఫ్లోరైడ్ ఎఫెక్ట్ ఉన్నది కాబట్టి ఈ ఫ్లోరైడ్ ఎఫెక్ట్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కష్టాలు పడుతున్నారు నల్గొండ నుంచి బయటి ప్రాంతాలకు కూడా తరలిపోయే పరిస్థితి రావటం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మిషన్ భగీరథ తెలంగాణ రాష్ట్రంలో పట్టి నలభై ఆరు వేల నూట ఇరవై మూడు కోట్లతోటి మిషన్ భగీరథ తెలంగాణ మొదలుపెట్టి దాదాపు ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి చేశాం ఎన్నో ఇబ్బందులు పడ్డాం కొంతమంది కోర్టుకు పోయారు రైల్వే ట్రాక్లు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషను నేషనల్ హైవే పర్మిషన్లు రైతులతోటి ఫారెస్ట్ క్లియరెన్స్ చాలా ఇబ్బందులు పడి మిషన్ భగీరథను దేశంలో పట్టిన తెలంగాణ తీసుకున్న దాన్ని ఒక ఆదర్శంగా తీసుకున్నారు ఇంట్రా పైప్ లైను గతంలో కేంద్ర ప్రభుత్వం ఇది ఫ్లోరైడ్ కింద అని అరవై ఏళ్ళు మంజూరు చేసినాయి ఎనిమిది వందల పదహారు కిలోమీటర్లు కానీ మిషన్ బైర ద్వారా మేము మంజూరు చేసినాయి నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కిలోమీటర్ల పైప్ లైన్లు వేశాం అదే తిరిగ్లో ప్రభావిత గ్రామాలు గతంలో ఆరు వందల ఇరవై రెండు ఉండే ఇప్పుడు నిల్లు అప్పుడు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళ నుంచి ఖర్చు పెట్టింది ఎంత అంటే కేంద్ర నిధులు రాష్ట్ర నిధులు అని పెట్టినే ఐదు వందల తొంభై కోట్లు మేము ఖర్చు పెట్టింది నాలుగైదు రెండు వేల తొమ్మిది వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాం సుమారు మూడు వేల కోట్లు ఇప్పుడు ఖర్చు పెట్టాం నల్గొండ జిల్లా మనం ఆదర్శ జిల్లా తీసుకోవాలి అన్ని తీర్ల ఇబ్బంది లేకుండా చేయండి అని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదనంగా కూడా పైప్ లైన్లకు ట్యాంకులు కూడా డబ్బులు మంజూరు చేయడం జరిగింది జూలై ముప్పై తారీఖు లోపట పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ చేయడం జరుగుతుంది ఇవాళ ఈ జిల్లా పరిస్థితి మనందరికీ కూడా తెలుసు రెండు వేల పద్నాలుగు ముందు ఎటువంటి దారుణమైన పరిస్థితులు ఉండేనో మంచినీళ్ళ కొరకే ఎంతగా ఏడ్చినో మనందరికీ కూడా తెలుసు క్లోరిన్ మహమ్మారి మునుగోడు తాలూకాలో ఒక గ్రామంలో పుట్టి అది నెమ్మది నెమ్మదిగా మొత్తం జిల్లా అంతా కూడా విస్తరించి జిల్లాలో వెయ్యి గ్రామాలకు కూడా చేరిన విషయం మనందరికీ కూడా తెలుసు మరి ముఖ్యమంత్రి గారు ఉద్యమ నాయకుడిగా ఉన్న సందర్భంలోనే మొత్తం ఈ జిల్లాలో పర్యటన చేసి ప్రత్యేకించి ఈ ఫ్లోరైడ్ ఎఫెక్ట్ ఉన్న ప్రాంతంలో వారు చాలా గ్రామాలలో నిద్రలు కూడా చేసి అక్కడ ఉన్న సమస్యల్ని ప్రజల ద్వారా ప్రత్యక్షంగా విని మరి ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదటిగా తీసుకున్న కార్యక్రమం ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాలి ఈ ప్రాంత ప్రజల్ని ఈ జిల్లా ప్రజల్ని రక్షించాలని చెప్పి అధిక విద్యుత్ బిల్లులకు నిరసనగా కాంగ్రెస్ నేతలు చెలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు పలువురు కాంగ్రెస్ నేతలను గృహ నిర్బంధం చేశారు లాక్డౌన్ సమయంలో ఇంటి అద్దె కూడా చెల్లించవద్దని ఇప్పుడు స్లాబుల పేరుతో అధిక విద్యుత్ బిల్లులు వసూలు చేస్తున్నారని విమర్శించారు ప్రజా సమస్యలపై పోరాడితే అరెస్టులు చేయిస్తున్నారని ఆరోపించారు విద్యుత్ బిల్లులు వైరస్ కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై సీఎం కేసీఆర్తో చర్చించేందుకు అనుమతి కోరామని కాంగ్రెస్ నేతలు తెలిపారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతున్న తాము ఏమి మాట్లాడినా ఇలా గృహ నిర్బంధం చేయడం సమంజసం కాదని ఆరోపించారు ఎనభై రోజుల లాక్ డౌన్ అనంతరం తిరుమల శ్రీవారి దర్శనానికి సాధారణ భక్తులకు అనుమతించారు రోజుకు ఆరు వేల మంది భక్తులను దర్శనానికి అనుమతించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది ఇందులో భాగంగా మూడు వేల మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు మరో మూడు వేల మందికి ఉచిత టైమ్ స్లాట్ టోకెన్లు అందించింది టికెట్ పొందిన వారిని మాత్రమే అధికారులు కొండపైకి పంపిస్తున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే టిటిడి టికెట్లు కేటాయిస్తోంది ఇక ఉదయం ఆరున్నర గంటల నుంచి గంటపాటు వీఐపీ దర్శనానికి కేటాయించింది భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందని సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ అన్నారు గుజరాత్ జన్ సంవాద్ వర్చువల్ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన కోవిడ్ నియంత్రణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు గతంలో మనం కోవిడ్ నిర్ధారణ పరికరాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవారమని ఇప్పుడు పీపీఈ కిట్లు టెస్టింగ్ కిట్లతో పాటు అన్ని పరికరాలు మన దేశంలోనే తయారయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు ప్రజల ప్రాణాలు కాపాడమే కాకుండా ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రధానమంత్రి చర్యలు తీసుకున్నారని చెప్పారు మన దేశంలోని లింపియాదురా ఆదుర లిపోలే కాలపానీ భూభాగాలు తమ దేశానికి చెందినమంటూ పొలిటికల్ మ్యాప్ రూపొందించిన నేపాల్ ఇప్పుడు పార్లమెంట్ ఆమోదం కోసం బిల్లు కూడా రూపొందించింది ఆ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందాలంటే రాజ్యాంగ సవరణ అవసరం కొత్త నేషనల్ ఎంబ్లంలోని నూతన మ్యాప్కు అనుగుణంగా నేపాల్ రాజ్యాంగంలోని మూడవ అధికరణాన్ని సవరించేందుకు పార్లమెంటు బిల్లును ప్రవేశపెట్టింది ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందితే భారత్లోని భూభాగాలు అధికారికంగా నేపాల్ తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు అవుతుంది రాజ్యాంగ సవరణపై చర్చించేందుకు ఎంపీలకు డెబ్బై రెండు గంటల సమయం ఇచ్చారు ఈ బిల్లు అప్పర్ హౌజ్ ఆమోదం పొందడానికి ఆరు రోజుల సమయం ఉంది కోవిడ్ లక్షణాలు కనిపించని వ్యక్తి నుంచి వైరస్ వ్యాప్తి చెందుతుందనే విషయం ప్రశ్నార్థకంగానే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది దీనిపై ఇంకా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అద్నోమ్ గెబ్రియేసెస్ అన్నారు ఆ దిశగా తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు కోవిడ్ మహమ్మారితో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కుదేలైపోగా భవిష్యత్తులో మరింత సంక్షోభం ఏర్పడుతుందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది లాక్డౌన్ వల్ల ఆర్థిక కార్యకలాపాలకు ప్రతిష్టంభన కారణంగా తీవ్రమైన ఆర్థిక మాంద్యం ఏర్పడనుందని తెలిపింది ఈ ఏడాది ప్రపంచ వృద్ధి ఐదు పాయింట్ రెండు శాతం తగ్గిపోతుందని వెల్లడించింది ఈ వైరస్ అధికంగా ఉన్న దేశాల్లో ఆర్థిక కష్టాలు దారుణంగా ఉంటాయని తెలిపింది తలసరి ఆదాయం ఈ ఏడాది మూడు పాయింట్ ఆరు శాతం మేర తగ్గవచ్చని పేర్కొంది ఆర్థిక ప్రభావంతో పాటు అంతకు మించిన తీవ్రమైన దీర్ఘకాలిక సామాజిక ఆర్థిక ప్రభావాలుంటాయని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది వాతావరణం విషయానికి వస్తే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి నిజామాబాద్ పెద్దపల్లి జిల్లా వరకు ఋతుపవనాలు విస్తరించాయి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది దేశ ప్రజలంతా ప్రకృతి వైపరీత్యాలతో పోరాడుతున్న సమయంలో ఆత్మనిర్భర స్ఫూర్తితో ముందుకు సాగాలని ప్రధాని మోదీ పిలుపు భారతీయ వాణిజ్య మండలి సమావేశంలో ప్రసంగించిన పీఎం దేశంలో కోవిడ్ వైరస్ సామూహిక వ్యాప్తి జరగలేదని స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం ప్రపంచ దేశాలతో పోలిస్తే ప్రతి లక్ష మందిలో వైరస్ సోకిన వారి సంఖ్య మన దేశంలోనే తక్కువని వెల్లడి సిమెంట్ కంపెనీల ప్రతినిధులతో మంత్రులు కేటీఆర్ రెడ్డి భేటీ కరోనా సంక్షోభంతో కుదేలైన రంగానికి చేయుతనివ్వాలని విజ్ఞప్తి రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ